ఎప్పుడు కూల్ గా ఉండే ఆ వైసీపీ ఎమ్మెల్యే ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఇక నేరుగా సీఎం జగన్ దగ్గరే తన పంచాయతీ తేల్చుకుంటానని శపథం చేయడంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ నేత హాట్ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ నియోజకవర్గం ఏది? ఎవరు ఆ ఎమ్మెల్యే? వాచ్ ది స్టోరీ. రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించగా ఆ తర్వాత స్థానంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు 80,000 పైచిలకు మెజార్టీతో రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే అంతటి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇప్పుడు గిద్దలూరులో సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. కొంతకాలం క్రితం ఒంగోలుకు చెందిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండి అనేక శక్తులతో పోరాటం చేయాల్సి వస్తోందని, ఇక సుబ్బారావు లాంటి సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటని అన్న రాంబాబు అన్నారు. ఇక గిద్దలూరు తాజా రాజకీయ పరిస్థితులపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ని కలిసి అక్కడే తేల్చుకుంటా అన్న ఎమ్మెల్యే రాంబాబు మాటలు గిద్దలూరు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీ బాస్ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ఏ పంచాయతీ అయినా తేలాల్సిందే. కానీ బాలినేని దగ్గర కాకుండా సీఎం జగన్తో ఎమ్మెల్యే రాంబాబు ఏ సంచలన విషయాలు తేలుస్తాడనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చగా మారింది. కొంతకాలం నుండి గిద్దలూరు నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యే రాంబాబుని టార్గెట్ చేశారంట. నియోజకవర్గంలో తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తాము చెప్పిన పనులు ఎమ్మెల్యే చేయడం లేదంటూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దగ్గర ఎమ్మెల్యే రాంబాబుపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారట. ఆ సామాజిక వర్గ నేతలు నియోజకవర్గంలో రాంబాబుని ఎమ్మెల్యేగా భావించడం లేదట. సొంత పార్టీలో ఉంటూ కొంతమంది నేతలు ప్రతిపక్ష పార్టీ నేతకి పరోక్షంగా రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తున్నారట. కొమరోలు మండలానికి చెందిన ఓ నేత మాజీ మంత్రి బాలినేని వైవి సుబ్బారెడ్డిని క్లోజ్గా ఉంటూ ఎమ్మెల్యే రాంబాబుపై సమయం వచ్చినప్పుడల్లా ఫిర్యాదులు చేస్తున్నాడట. ఇటీవల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు, ఇబ్బందుల్ని నేరుగా సీఎంతోనే మాట్లాడతానని సన్నిహితుల దగ్గర రాంబాబు అంటున్నారని సమాచారం. రెండు వేల 2014 సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు టీడీపీ నుండి పోటీ చేసిన అన్నా రాంబాబు అప్పటి ప్రత్యర్థి అశోకరెడ్డిపై ఓటం చెందారు. తర్వాత పరిణామాలతో వైసీపీ నుండి అప్పటి ఎమ్మెల్యే ముత్తుమల అశోకరెడ్డి అధికార పార్టీ టీడీపీలోకి వెళ్లారు. టీడీపీ ఇన్ఛార్జి పదవికి రాంబాబు రాజీనామా చేసి తన క్యాడర్తో రాంబాబు బయటికి వచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అప్పటి ఉమ్మడి హైకోర్టులో కేసు వేసి పెద్ద యుద్ధమే చేశాడు రాంబాబు. తాజాగా సీఎంతో భేటీ అనంతరం సంచలన విషయాలు బయట పెడతానన్న గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దుమారం రేపుతాయో, అధికార వైసీపీలో ఎలాంటి లుకలుకలకు దారితీస్తాయో వేచి చూడాలి. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 6